See, मेरे मन आडू तो आंसर ही अब तक नहीं, सब्जेक्ट मात्रम इधे राय उन री, इधे जुबटूर. अंके ये तो ना स्पाइसेस बोर्ड इटला पंजेर तो ना दी या लक्का उन्ना पुरे रकंग का पंजेर सिनी पुरे रकंग का पंजेर तो ना दी एक्सपोर्ट्स पेंचडान के एंजेस नमु इंपोर्ट्स तकिएडान के एंजेस नमु क्लस्टर्स टाइस लांट स्कीमो जब तो ना सद्विनियोग हम जेस को दल्स कुंटे राष्ट्र प्रभुत्व हम कोऑपरेट जेस्ते केवल हम क्लस्टर का फॉर्म है ना रैतुला की 30 करोड़ रुपीस फंडिंग तीस करा 5 करोड़ टू 30 करोड़ रुपीस वेरियस स्कीम्स किंदा जीरो इनिशिएशन इंश्योरेंस लेदो दिक्कु लेदो वाळ्ळु प्रामिस चेसिन एमआई स्कीम की डबुल दिक्कु लेवु वीळ्ळु इवनी एं चेस्तारु अंदुकने चेप्तुन्ना ई मुदनष्टपोलनि ओडगोट्टि डबल इंजन सरकार तेच्चुकुंटे एमन्ना फ्यूचर उंटद तप्प लेकपोते लेदु सिग्गु लेकुंडा वेल्पूरु तिरुगुता उंटाडु 30 एकराल वाळ्ळु खाली అది అపయో ల్యాండ్ అపయో తోడన ప్రాసెసింగ్ యూనిట్ అనే పెట్టుకుంటాడు కదా ఈ దేశంలో ఒక బాబా ఉన్నాడు ఈ అగ్రిబేజ్ ఇండస్ట్రీస్ పెడతాడు బా పేరు తీసుకుంటలేను మీ అందరికి తెలిసిన బాబానే ఫేమస్ బాబా ఆయన వచ్చి పసుపు శుద్ధి ఉప కర్మకారం పెడతాం అంటే ఇగో ఈ ప్రసాద్ రెడ్డి అక్క భయానికి కమిషన్ల భయానికి వారిపోయాడు ఎవడన్నా వచ్చి ఏమన్నా విడదాం అంటే ఈ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు అయితే ఏం రాదండి ఆ ప్రాంతంలోనే నందిపేటలోనే గత 9 సంవత్సరాల నుంచి ఒక్క ఇండస్ట్రీ రానిస్తలేరు అగ్రిబేజ్ ఎస్సిజెట్లా అది ప్రైవేట్ ఎస్సిజెట్ ఇంకా ఆ ఎస్సిజెట్ ఓనర్లు కూడా లబోదిబో మొత్తుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ బాధలు అయితే వాళ్ళ వీళ్ళు పెడుతూ ఇబ్బందులు పెడుతున్న అక్కడ ఎమ్మెల్యే ఈమె ఈ ప్రశాంత్ రెడ్డి అసంటోళ్ళు పెడుతున్న బాధలు అసలు అన్లిమిటెడ్ ఈ ప్రభుత్వం ఉండంగా ఏదైనా ఇక్కడ ఇండస్ట్రీ వస్తది అన్నకున్నది ప్లస్ కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీస్ ఏమన్నా పని చేయాలంటే ఇక్కడ నుంచి శూన్యం కోఆపరేషన్ ఇల్ల ఈ బుద్ధిలేని ప్రశాంత్ రెడ్డికి హౌసింగ్ కూడా ఆయనదేనా హౌసింగ్ ఆయనదేనా ఏంటంటే పని చేస్తే తెలుస్తుంది మంత్రివాడు కాదని ఇప్పుడు ఎంఐఏ స్కీమ్ చెప్పినండి అలా బడ్జెట్ పెడుతున్నారు చేస్తలేరు ఆ ప్రశాంత్ రెడ్డికి ఇంకో క్వశ్చన్ 2020-21లో 10,000 కోట్లు ఇచ్చినావు డబుల్ బెడ్రూమ్ స్కీమ్కి ఒక్క రూపాయి ఖర్చు పెట్టలే నీ ఆడిట్ రిపోర్ట్ మీ స్టేట్ గవర్నమెంట్ ఆడిట్ రిపోర్ట్ ప్రకారమే ఖర్చు పెట్టలే ఎక్కడ వేనే పైసలు ఆ ఆడిట్ రిపోర్ట్లు ఎక్కడ వేనే కూడా లేవు 12,000 కోట్ల రూపాయలు ప్లాట్ ఉంటే 3 లక్షలు ఇస్తామన్నారు మన బడ్జెట్లో పెట్టిర్రు 2022-23 బడ్జెట్లో తీరా 12,000 కోట్ల రూపాయలు డీటెయిల్గా మేము రీసెర్చ్ చేస్తే ప్లాట్కి ఖాళీ ప్లాట్ 3 లక్షలకి 1 రూపాయి లేదు మొత్తం డబుల్ బెడ్రూమ్ ఆవాస్ యోజనకు ఉంది అది కూడా ఖర్చు పెట్టలేదు అది ఎక్కడ పోయినాయి చెప్తలేరు ఆడిట్ రిపోర్ట్లో ఈయన సంబంధిత మంత్రి కదా ఆన్సర్ ఇవ్వాలి అరవింద్ మమ్మల్ని దిడుతాడు సరే పడతాం నంగరాజు మాటలు బంద్ చేయి ఊర్లలో అంటారు నపతట్లోడు అంటారా చదగాని దద్దమ్మని ఈ మధ్య బీఆర్ఎస్ పార్టీ కదా ఆంధ్రలో పెడుతున్నారు ఆంధ్ర మిత్రులకి నపతట్లోడు అంటే చదగాని దద్దమ్మ అన్నట్టు పోయి కాలు మొక్కితే సీఎంఆర్ఎఫ్ తెస్తారట 10,000-20,000 అంటే ఈ దేశంలో ఇక్కడ ఉన్న రాజ్యాంగంలో ఆరోగ్యము విద్య ఇవన్నీ రైట్స్ బేసిక్ రైట్స్ ఆరోగ్యానికి పోయి కాలు మొక్కాలా మీ ముఖ్యమంత్రికి బానిస బతుక లేకపోతే రాచరికమా బాధాప్త ఆరోగ్యశ్రీ కార్డు ఉండాలి ఆయుష్మాన్ భారత్ కార్డు ఉండాలి 2-వీలర్ ఉంటే ఆయుష్మాన్ భారత్ వర్తించదు సరే వర్తించే దేశం మొత్తం 140 కోట్ల మందికి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఉన్నది మనకి తెలంగాణకే కాదు మొత్తం ఉన్న 28 రాష్ట్రాలలో అందులో ఈశాన్య రాష్ట్రాలు ఉంటుంది అందులో రూపాయి ఆమదాన్ ఉండదు
చాలా గరీబు లక్ష రూపాయలు ఇయాలరే బైక్ బైకులు తిరుగుతాదా ఎంత లక్ష రూపాయలు ఉన్నదా మంచి బైక్ అట్ల ఇంకా గరీబ్ నుంచి గరీబ్ స్థాయిలో ఉన్నోళ్ళు ఉంటారు వాళ్ళందరి కోసం పెట్టిండ్రు మీరు ఇంకా జర అప్పర్ మిడిల్ లోవర్ మిడిల్ మిడిల్ క్లాస్ వాళ్ళకి పెడదా బట్టి నువ్వు ప్రీమియం కొంచెం అదనంగా పెట్టుకో గుజరాత్ లాంటి రాష్ట్రాలు కాంబినేషన్లు నడిపిస్తున్నారు కొలాబరేషన్లు ఆయుష్మాన్ భారత్ ఉంటుంది లోకల్లో ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది రెండు పెట్టుకో నడుపుకో ఊక సులకుట్టం లెక్క మాట్లాడే బదులు పని చేయి సీఎం 10,000 20,000 ఇప్పించినట్ట 10,000 మందికి అంటే 10,000 కుటుంబాలకి ఆరోగ్యశ్రీ వర్తించదు ఆయుష్మాన్ భారత్ వర్తించదు బాలకొండల మరి పిక నీకుందాం ఈ ప్రభుత్వం కాలు మొక్కి తెచ్చుకున్నాడట అంటే మీ దూరం కాలు మొక్కితే కానీ 10,000 ఇయ్యడా ఆరోగ్యానికి ఎందుకు మొక్కాలనే నీ గవర్నమెంట్ హాస్పిటల్లో 10 మంది డాక్టర్ దిక్కులేరు 10 మంది నర్సులు దిక్కులేరు తిడితే వాడతాం ఏం చేస్తామట నంగనాచి మాటలు తిట్టకుండా ఏం చేస్తారా మిమ్మల్ని ఇప్పటి వరకు నేను మాట్లాడింది తెలంగాణ రైతుల గురించే కదా మరి ఈ పరిస్థితి ఉన్నది ఎందుకు తెలంగాణలో నినాదా మస్తు నినాదాలు ఉన్నాయి ఆయన మేనిఫెస్టో తీస్తే చక్కెర వచ్చి కింద పడతాం ఆయన మేనిఫెస్టోలో చూస్తే నినాదాలు ప్రామిసులు మీ అందరికి వచ్చినాయండి ఇల్లు మొన్న ఖమ్మంలో మళ్ళీ ఇచ్చాడు మీకు మీ ఖమ్మంలో మళ్ళీ ఇచ్చాడు ఇల్లు ఊహాజనితమైన ఇల్లు వస్తాయి మీకు మరి చెప్పండి దానికి ఆన్సర్ ఇవ్వండి వచ్చినాయా ఇల్లు నేను వీడియో తీసి పెట్టిన చూసినరా అది ప్లే చేద్దాము మీకు మళ్ళీ ఇంకోసారి మమ్మల్ని ప్రశ్నలు అడగరు మీరు 3 సార్లు సీఎం జర్నలిస్టులకు ఇల్లు కట్టించిండు 3 సార్లు దొరికింది నాకు వీడియో పెట్టిన ప్రైవేట్ ల్యాండ్ అయినా సరే కొని ఇచ్చేసేది అని ఆర్డర్ ఇచ్చేసే కలెక్టర్కి ఖమ్మం కలెక్టర్కి ఆరోగ్య బీమా కార్డులు ఉన్నాయి మీకు ఇండ్లు వచ్చేసినాయి అసలు తెలంగాణలో జర్నలిస్టులు ఉన్నంత సుఖంగా ప్రపంచంలో ఎక్కడా లేదు కేసీఆర్ దృష్టిలో ఎక్కడికి వచ్చినాయి చెప్పురు మరి ఆయన డావోస్ పోతూనే ఉంటాడు ప్రతి సంవత్సరం ఎందుకు పోతాడో తెలియదు నాకు ఏం తెచ్చు చెప్పండి ఒక పరిశ్రమ చెప్పండి 9 సంవత్సరాలల్లా ఫస్ట్ టైం పోతున్నా డైవర్సు బాగా సంపాదించినది ఆ ఏరియాలలో అక్కడ ఉన్న యూరోప్లో ఇన్వెస్ట్మెంట్లు చూసుకొనిగా పోతున్నాడు ఆయన గవర్నమెంట్ ఖర్చు మీద మళ్ళీ ఆయన వచ్చిన సార్ ఖర్చుకు కూడా ఒకసారి ఇష్యూ అయింది 12 కోట్లు ఏమో ఇస్తే అది 110 కోట్లు 120 కోట్లకు తీసుకొచ్చాడు దాన్ని అంతేనండి 10 టైమ్స్ పెంచిండు ఆ నెంబర్ కరెక్ట్ గుర్తులేదు నాకు అంతగానో ఏం ఖర్చు పెడతారండి కోట్లు కోట్లు నాకు అర్థం కాదు ఒక ట్రిప్ మీద ఆయనకి బడ్జెట్ ఏదైతే కేటాయించారో దానికి 10 టైమ్స్ ఖర్చు చేసిండు ఎక్కువ ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ హౌ మచ్ ఇట్ వాస్ ద నెంబర్ 10 టైమ్స్ పెరిగింది ఎందుకు పెరుగుతుంది మోడీ గారు పిఎం అయినాక ఆయన విదేశాలకు పోతే ఇంతకుముందు ఉన్న ప్రధానమంత్రులతో పోల్చుకుంటే తగ్గుతున్నది ఖర్చు ఈయనట ఈయనకి 10 ఇంతలు పెరుగుతుందట ఏ ఏ ఇండస్ట్రీ తెచ్చాడు చెప్పానండి ఆయన్నే గత 9 ఏళ్ళల్లో అమెజాన్లు డెలైట్లు ఇవన్నీ ఆయన ఎందుకు అవసరం లేదు ఆయన తెచ్చేది ఏమున్నది అది ఇండస్ట్రీ కాదు రైతు రాజ్యాంగం దేశం అచ్చా ఇంకొకటి నాకు ఈ మధ్య తెలిసింది